ఇకపోతే స్పెషల్ పాయింట్స్ ప్లీజ్. ప్రధానిని కోరనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు డిప్యూటీ సీఎంతో కలిసి ఆ ప్రధానమంత్రితో భేటీ. బీఆర్ఎస్ పాలన ఆర్థిక దుబారాపై చర్చ. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని వివరించే ఛాన్స్. ప్రత్యేక పరిస్థితిగా భావించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి. పెండింగ్ ఫండ్స్ పైన డిస్కషన్. ప్రధాని దృష్టికి దాదాపు 20 అంశాలు. రాష్ట్రానికి స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరనున్నది. 15 బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని వివరించనున్నది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రత్యేక పరిస్థితిగా భావించి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేయనున్నది. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో సమావేశమై స్పెషల్ ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పెట్టనున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్లు, లోన్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు స్టాక్. రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15 పెరిగిపోయిన అప్పులతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి. మరి మొత్తానికి అయితే నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ప్రధాని మోడీతో ఫస్ట్ టైం భేటీ. విభజన అంశాలపై మెమోరాండం. ఆ తర్వాత ఏఐసీసీ పెద్దలతో కూడా మీటింగ్ జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు, 760,000 కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్రమే ఉంది. మరి ఆ అప్పును కాదని వాటన్నిటిని ఏమీ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉచిత పథకాలు కానీ వేరే ఏ పథకాలు అమలు చేయాలన్నా అంత, ఎందుకంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి చెక్కులు, బిల్లులకు సంబంధించిన విషయంలో ఉన్నాయి. మరి ఇప్పటికీ ఆ పెండింగ్ బిల్లులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఉన్నటువంటి చెక్కులు కానీ, ఇట్లా ఎన్నో విషయాలలో దాదాపు ఇంకో 100,000 కోట్లకు సంబంధించినటువంటి అప్పులు తెలంగాణ మీద ఉన్నాయి. కాబట్టి మరి అన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రం ముందడుగు వేయాలంటే కేంద్రం సహాయం కావాల్సిందే. మరి కేంద్ర సహాయం కావాలంటే తెలంగాణ విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో తప్పకుండా మాకు కొన్ని నిధులు స్పెషల్ ఫండ్స్ కింద ఇస్తే మా రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని అయితే ముఖ్యమంత్రి మరి భట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వీళ్ళు పోతే, ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి పోతే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కానీ మిగతా ఎంఐఎం నాయకులు కానీ వీళ్ళందరూ గురున మాట్లాడే అవకాశం ఉంటుంది. మళ్ళీ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ను బీజేపీ ఒక్కటే అనే కోణంలోకి మాట్లాడే అవకాశం ఉంది. నిజానికి ఎవరు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు నరేంద్ర మోడీని కలిసినా, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసినా, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండేది ఉంటే ఆ పరిణామాలు అభివృద్ధికి విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సాన్నిహిత్యం ఉండాల్సిందే. మరి ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సాన్నిహిత్యాన్ని కొనసాగించేదంటే విమర్శ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు ఎందుకు నరేంద్ర మోడీతో కేసీఆర్ భేటీ అయిందనే విషయంలో క్లారిటీ వస్తుంది. ప్రతి విషయంలో ఎప్పుడు కలిసినా కూడా విమర్శలు చేసినటువంటి భట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళా నరేంద్ర మోడీతో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది ఎవరికైనా జరిగితే మరి ఇక పోతే ఈ రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారు పోయి నరేంద్ర మోడీని కనుక మీరు మాకు స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలని అడిగితే నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఎస్, మేము తెలంగాణ అభివృద్ధి కోసం మేము ముందుకు వస్తామని చెప్పేసి మాట్లాడి మరి అభివృద్ధి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నా కూడా, మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నా, అసలు దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాలకు ఎంత అభివృద్ధి జరుగుతుందనంటే సౌత్ ఇండియాకు సంబంధించిన విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి సౌత్ ఇండియా చెందినటువంటి అన్ని రాష్ట్రాలు మొదటి నుండి ముత్తుకుంటా ఉన్నాయి. మొత్తం ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ రకంగా చూసినా, ఏ రకంగా చూసినా కూడా దక్షిణ తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. మరి ఉత్తర తెలంగాణ అభివృద్ధి కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి మోడీ గారు ఎందుకు సౌత్ ఇండియా మీద ప్రేమ చూపట్లేదు అనే విషయంలో ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడారు. మరి ఆ క్రమంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసినా కూడా, ఆయన హామీ ఇచ్చినా కూడా, ఓ రైల్వే జోన్ కానీ, విమానాశ్రయాల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, ఇట్లా ఏ విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణ మీద ప్రేమ చూపించేటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే ఇక్కడ రెండో కోణం ఏంటి అంటే, తప్పకుండా వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో లోక్సభ 400 సీట్లకు పైన గెలవాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఇప్పుడు మళ్ళీ పాలన వస్తుందా లేదంటే నరేంద్ర మోడీని పక్కన పెట్టి వేరే వాళ్ళని ప్రధానమంత్రిని చేస్తారనే విషయాన్ని మనం పక్కన పెడితే తెలంగాణలో 10 సీట్లకు పైన గెలవాలనే టార్గెట్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెట్టుకున్నది. మరి 10 సీట్లు గెలవాలంటే తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఏదో ఒకటి చేసినామని చూపించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు బీజేపీకి ఉంది. మరి అట్లాంటి అవసరం ఉన్నటువంటి పార్టీ ఏం చేయబోతుంది, ఎట్లా చేయబోతుంది అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధి కోసం నడుం బిగిస్తారా,
లేదు అని అంటే పోతే ఫోని అని చెప్పేసి తెలంగాణలో మేము ఎంత చెప్పినా మా బండి సంజయ్ గెలవడు, ఈటల రాజేంద్ర గెలవడు, మన అరవింద్ గెలవడు, రఘునందన్ గెలవడు, వీళ్ళు ఎవరు గెలవనప్పుడు ఎందుకు తెలంగాణకు నిధులు ఇచ్చి వేస్ట్ అని చెప్పేసి అనుకుంటాడా? మరి ఏం చేస్తాడు ఏంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.